సామాజిక సాధికారత అన్న పదానికి అసలైన అర్థం చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక చేనేత బిడ్డగా మీ ముందర ఉన్నానంటే అన్న ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ ఉండగలిగాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎప్పుడు కూడా రాజ్యాధికారం మనకు లేదని, చట్టబద్ధత కల్పించాలని ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాం. మనకు రాజ్యాధికారం కావాలని ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఏ పార్టీ నాయకులు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి, మన నాయకుడు, మనసున్న నేత, మన జగన్మోహన్ రెడ్డి అన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఆ ప్రాధాన్యత ఇస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికారం కల్పిస్తూ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఇటువంటి సమయంలో బీసీలందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి అవకాశం మరి ఎప్పుడన్నా వస్తుందో? ఎవరన్నా ఇచ్చారా? ఎవరూ ఇవ్వలేదు. మరి ఇటువంటి అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. బీసీలందరూ కూడా ఐక్యమవ్వాలి. అప్పుడే ఏదైతే మన కోసం జగనన్న ఒక దారి చూపిస్తున్నారో ఆ దారిలో మనం అందరం ముందుకు పోవాలి. రాజ్యాధికారం సంపాదించుకోవాలి. మన ముందు భవిష్యత్ తరాలకి కూడా ఒక దారి చూపించాలి అంటే బీసీలందరూ కూడా ఐక్యమై మరి ఒక్కసారి జగనన్నకు అండగా ఉండి మరీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి. అప్పుడైతేనే మనం కలల కన్నా ఈ స్వరాజ్యం మనకు వస్తుంది. ఈ కలల కన్నా ఈ రాజ్యాధికారం మనకు వస్తుంది. బీసీలకు పరిపాలించే హక్కును మనకు ప్రసాదిస్తున్నాడు. మరి ఇంతటి మంచి అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు తెలియజేస్తున్నాను. మనందరినీ ఎంతో ఆదరించి నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా ఎస్టీ అంటూ ఏ నేత కూడా ఇంత ధైర్యంగా, ఇంత మంచిగా ఎప్పుడూ హక్కున చేర్చుకోలేదు. ఈరోజు ఆ అవకాశం మనకుంది. మరి ముఖ్యంగా మరి మంగళగిరిలో చూస్తే చేనేత బిడ్డకు ఈరోజు అవకాశం కల్పించారు. మరి ఎన్నో ప్రాంతాలలో, ఎన్ని ప్లేస్లలో మరి జగనన్న బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈరోజు ఒక రాజ్యాధికారమే కాకుండా ప్రజల కోసం చేసిన సేవల్ని ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి. గత 4.5 సంవత్సరాలుగా నవరత్నాల రూపంలో ప్రతి ఒక్కరికి అమ్మఒడి కింద ఆరోగ్యశ్రీ అంటూ, నాడు నేడు కింద స్కూల్స్, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని ఎంతో అద్భుతంగా మార్చారు. ఎవరు కూడా ఊహించని విధంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తూ, డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తూ, మంచి పోషకాహారం ఇస్తూ ప్రతి పిల్లవాడికి, ప్రతి పేద విద్యార్థికి ఈరోజు అండగా, ఆసరాగా నిలబడ్డారు. మహిళలకు భద్రత కల్పిస్తూ, మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ మహిళా సాధికారతని ఈరోజు మనందరికీ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మహిళలను బలోపేతం చేస్తే సమాజంలో మార్పు వస్తుందని ఆశించారు అన్న. అటువంటి గొప్ప మనసున్న అన్నకు మనం అందరం కూడా అండగా ఉండాలి. చేనేతలు కానివ్వండి, సమాజంలో ఎంతో మంది వృత్తులు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆసరాగా నిలబడి చేయూతని అందిస్తున్న జగనన్న మరి మన కోసం, మనందరి కోసం అహర్నిశలు తపిస్తూ చేసే ప్రతి సంక్షేమ పథకం, కూడా పేదవాడికి అందాలి, వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొని రావాలి అని ఎంతో చక్కగా ఆయన సంక్షేమ పథకాలను రూపొందించారు. ఈరోజు ఆ సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రతి ఒక్క గుండెల్లో అన్న చిరస్థాయిగా ఉన్నాడు. మరి మనందరం కూడా
జగనన్నకు అండగా ఉండాలి, ఆసరాగా ఉండాలి. ఆయనకు ఇప్పుడు మన సమయం, మనం అవసరం ఉంది. మనందరం ఏకమై మరొకసారి ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అలాగే మీ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డి అన్న ఎంతో సౌమ్యుడు, ఎంతో సహనం, ఓపిక ఉన్న వ్యక్తి. నేను గతంలో కూడా చూశాను, గతంలో కూడా నేను రాజంపేట వచ్చాను. 2019లో ఎలక్షన్స్ ముందర వచ్చి క్యాంపెయినింగ్ కూడా చేశాను. అన్నకున్న ఆదరణ, మీ అందరి అభిమానం ఇలాగే ఎప్పుడూ కూడా ఉండాలి. మరి 24 ఎలక్షన్స్లో కూడా అన్నను మళ్ళీ మీరందరూ అసెంబ్లీకి పంపించాలి, జగనన్నను బలోపేతం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే రాజంపేట నియోజక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను.